Hi friends, good morning all. Today our topic is modal auxiliary verbs. Modal auxiliary verb में already class start చేయడం జరిగింది. అందులో నిన్న can, could, may, might ఈ ఫోర్ ఎయిట్ గురించి చెప్పడం జరిగిందండి. ఈ రోజు క్లాస్ లో shall, will, should, would ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ shall. Shall is used with first person to express normal future action. అంటే shall ని మనం ఫస్ట్ పర్సన్ తో యూజ్ చేస్తే, ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, ఐ, వి వాటితో కానీ యూజ్ చేస్తే అది ఫ్యూచర్ యాక్షన్ని తెలియజేస్తుంది అనమాట. అంటే ముందు జరగబోయే వాటి గురించి తెలియజేస్తుంది, ఫ్యూచర్లో భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి చెప్పడానికి మనం షెల్ని ఫస్ట్ పర్సన్తో యూజ్ చేస్తాం. షెల్ ఈజ్ యూజ్డ్ విత్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ టు ఎక్స్ప్రెస్ ప్రామిస్, డిటర్మినేషన్, థ్రెట్ అండ్ వార్నింగ్. అదే షెల్ని మనం సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో యూజ్ చేసాం అనుకోండి, అవేం చెప్తాయంటే ప్రామిస్ అంటే నేను ప్రామిస్ చేయడం, లేదు అంటే డిటర్మినేషన్ అంటే ఖచ్చితంగా దాని మీద నిలబడి ఉండడం అంటే నిర్ణయించుకోవడం అనమాట. థ్రెడ్ అండ్ వార్నింగ్ అంటే మనం అవతల వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం అనమాట. ఎగ్జాంపుల్, ఐ షెల్ గో టు మార్కెట్ టుమారో, నేను రేపు మార్కెట్కి వెళ్తాను, అదేంటి ఫ్యూచర్ యాక్షన్ అనమాట. హీ షెల్ పే యూ ఆన్ మండే, మండే అతడు నీకు ఖచ్చితంగా పే చేస్తాడు అంటే ప్రామిస్ అనమాట. హీ షెల్ వర్క్ హార్డ్ టు అచీవ్ సక్సెస్, అతడు తన సక్సెస్ని అచీవ్ అవ్వడానికి చాలా ఎక్కువగా కష్టపడతాడు. డిటర్మినేషన్ అంటే అతడు ఖచ్చితంగా కష్టపడాలని నిర్ణయించుకున్నాడు అనమాట. యూ షల్ బీ ట్రాన్స్ఫర్డ్ ఇఫ్ యూ డోంట్ వర్క్ ప్రాపర్లీ, నీవు కానీ సరిగా వర్క్ చేయకపోతే నిన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను, అక్కడ వార్నింగ్ ఇస్తున్నారనమాట. వీ షల్ ప్లే హాకీ అంటే మేము హాకీ ఆడతాం ఎప్పుడు, ఇన్ ఫ్యూచర్లో అనమాట. నెక్స్ట్, షెల్ ఈజ్ యూజ్డ్ విత్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ టు ఎక్స్ప్రెస్ కంపల్సన్, బైండింగ్ అండ్ ఫోర్స్. అలాగే షెల్ని సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ అంటే యూ, హీ, షీ, ఇట్తో యూజ్ చేసినట్టయితే అవి ఏంటి తెలియజేస్తుందంటే కంపల్సన్ అంటే నీవు కంపల్సరీగా చేయాలి, బైండింగ్ ఇది నీ బాధ్యత, ఫోర్స్ అంటే బలవంతంగా చేయించడం, ఇలాంటి వాటి గురించి చెప్పాలి అన్నప్పుడు మనం సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో యూజ్ చేస్తాం అన్నమాట. యూ షెల్ గో టు మీట్ హిమ్ టుమారో, నీవు రేపు అతన్ని వెళ్ళి కలవాలి అంటే కంపల్సరీగా నీ వెళ్ళి కలవాలి అని అర్థం అనమాట. షీ షెల్ కంప్లీట్ హర్ వర్క్ బై టుమారో, ఖచ్చితంగా ఆమె రేపటికి తన వర్క్ పూర్తి చేయాలి అని అర్థం అనమాట. నెక్స్ట్, ద యూజ్ ఆఫ్ షెల్ నాట్ ఇన్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ ఎక్స్ప్రెస్ ప్రొహిబిషన్, అంటే షెల్ నాట్ని మనం సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో యూజ్ చేస్తాం అనుకోండి, అంటే యూ, హీ, షీ, ఇట్తో యూజ్ చేస్తే అది నిషేధాన్ని తెలియజేస్తుంది అనమాట. ప్రొహిబిషన్ అంటే నిషేధం అని అర్థం. యూ షెల్ నాట్ మీట్ హిమ్, నీవు అతన్ని కలవకూడదు. నో బడీ షెల్ రైట్ ఆన్ ది టేబుల్ అంటే టేబుల్ పైన ఎవరు కూడా ఏది రాయకూడదు. షీ షెల్ నాట్ అటెండ్ ది నైట్ పార్టీ, నైట్ పార్టీకి ఆమె అటెండ్ అవ్వకూడదు అని అర్థం అనమాట. నెక్స్ట్, ఇన్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ షెల్ ఈజ్ యూజ్డ్ విత్ ఫస్ట్ పర్సన్ టు నో what the other person wants or to render one's own service to the other person. అంటే ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో షెల్ని మనం ఫస్ట్ పర్సన్తో యూజ్ చేస్తాం అనుకోండి. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, ఐ, వి, వాటితో కానీ ఒకవేళ యూజ్ చేస్తే అది దేనే తెలియజేస్తుంది అంటే అవతల వాళ్ళ పర్మిషన్ని, అంటే అవతల వాళ్ళ యొక్క పనిని మనం చేయడానికి వాళ్ళ పర్మిషన్ అడిగి చేస్తున్నాం అనమాట. వాళ్ళ వస్తువులు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆ వస్తువులను తీసుకుని రావచ్చా అని అడగడానికి వాళ్ళ పర్మిషన్ అడుగుతాం కదా, అలా మనం యూజ్ చేయడానికి ఫస్ట్ పర్సన్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ షెల్ ఐ ఓపెన్ ది డోర్, నేను డోర్ ఓపెన్ చేయనా అని మనం వాళ్ళని అడుగుతున్నాం. షెల్ ఐ క్యారీ దిస్ బాక్స్ ఇన్ టు ద రూమ్ ఫర్ యూ, మీకోసం ఈ బాక్స్ని నేను రూమ్ వరకు తీసుకుని రానా అని అడుగుతున్నాం అనమాట. నెక్స్ట్, ద యూజ్ ఆఫ్ షెల్ విత్ థర్డ్ పర్సన్ ఎక్స్ప్రెస్ ది యాక్షన్ టు బి డన్ యాజ్ పర్ ది విషెస్ ఆఫ్ ది అదర్ పర్సన్. అలాగే షెల్ని థర్డ్ పర్సన్తో కూడా యూజ్ చేయొచ్చంట. ఎలా అంటే అదర్ పర్సన్ ఎవరైతే అటువైపు ఉన్నారో వాళ్ళ యొక్క కోరిక మేరకు మనం పని చేస్తే దాన్ని మన థర్డ్ పర్సన్తో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే షెల్ రహీమ్ వెయిట్ ఫర్ యూ, రహీమ్ని వెయిట్ చేయమని చెప్పనా అంటే ఒకవేళ మీరు కోరుకుంటే అంటే మీకు ఓకే అనుకుంటే అప్పుడు నేను రహీమ్ని వెయిట్ చేయమని చెప్తాను అని అర్థం అనమాట. షెల్ ద మెసెంజర్ వెయిట్ అవుట్ సైడ్, ఆ మెసెంజర్ని అవుట్ సైడ్ వెయిట్ చేయమని చెప్పనా అంటే మీరు వెయిట్ చేయమని చెప్తే నేను వెళ్ళి చెప్తాను అని అర్థం అనమాట. నెక్స్ట్, విల్,
Will is used with second and third person to express normal future action. Shall ki opposite to will anamata. Akkada manam first person use chesam future action ki. Ikkada second and third person ni manam future action cheppadaniki will tho use chestam anamata. Whereas with first person, will is used to express promise, determination, threat and warning. Same first akkada unna first daniki idi mottham reverse anamata. Ante అక్కడ ఫస్ట్ పర్సన్ని మనం ఫ్యూచర్ యాక్షన్ యూజ్ చేస్తాం, ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ యూజ్ చేస్తాం అన్నమాట. హీ షీ ఇట్ యూ అండ్ వాటి గురించి మనం ఫ్యూచర్ యాక్షన్ తెలియజేయడానికి చెప్తాం. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఐ వి ఉన్నాయి కదా, అదేంటంటే ప్రామిస్, డిటర్మినేషన్ అండ్ థ్రెడ్ వార్నింగ్ చెప్పడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఎలా అంటే హీ విల్ గో టుమారో, అతడు రేపు వెళ్ళిపోతాడు అని అర్థం, అంటే ఫ్యూచర్ యాక్షన్. యూ విల్ వర్క్ హియర్, నీవు ఇక్కడే పనిచేస్తావు అంటే నీవు ఫ్యూచర్లో ఇక్కడే వర్క్ చేస్తావు అని అర్థం అన్నమాట. ఐ విల్ సీ యూ, నేను నీ పని చూస్తా అంటే మనం వార్నింగ్ ఇస్తాం కదా, నేను నీ పని చూస్తా అని చెప్తాం కదా, అలాగా థ్రెట్ అండ్ వార్నింగ్ అన్నమాట. ఐ విల్ పే యూ ఆన్ మండే, నేను మండే నేను అమౌంట్ పే చేస్తాను అంటే ప్రామిస్ చేస్తున్నాను అన్నమాట. ఐ విల్ అచీవ్ మై గోల్, నేను నా గోల్ని ఎలాగైనా సరే రీచ్ అవుతాను అంటే ఖచ్చితంగా నిర్ణయించుకున్నప్పుడు మనం అలా చెప్తాం అన్నమాట. Next, in interrogative sentences, will expresses formal request. అంటే మనం ఎవరినైనా రిక్వెస్ట్గా అడగడానికి విల్ని యూజ్ చేస్తాం అన్నమాట, అది ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్లో. విల్ యూ క్లోజ్ ది డోర్, అంటే కొంచెం డోర్ క్లోజ్ చేస్తారా అని మనం అడుగుతున్నాం. విల్ యూ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, కొంచెం గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకొని వస్తారా అని మనం మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్, will is used with all person to express probability. అంటే will మనం అన్ని పర్సన్స్ తో కూడా యూస్ చేస్తాం, అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ తో అన్నిటితో కూడా యూస్ చేయొచ్చు. దేనికంటే ప్రాబబిలిటీ అంటే మేబీ జరిగి ఉండవచ్చు, ప్రాబబిలిటీ అంటే ఏంటి ఖచ్చితంగా చెప్పడం జరగచ్చు అని చెప్పడానికి యూస్ చేస్తాం అన్నమాట. will not expresses refusal, అంటే will not ని తిరస్కరించడానికి యూస్ చేస్తాం, అంటే జరగదు అని చెప్పడానికి. హీ విల్ బి ఇన్ ద పార్క్, మేబీ అతను పార్క్లో ఉండి ఉండవచ్చు, ఉన్నాడో లేదో తెలియదు మేబీ ఉండవచ్చు అని చెప్తాం అన్నమాట, ప్రాబబిలిటీ. హీ విల్ నాట్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, అతడు గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకుని రాలేదు అని అర్థం అన్నమాట. నెక్స్ట్, షుడ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, అడ్వైస్, ప్రాబబిలిటీ, ఎక్స్పెక్టేషన్, ప్రిజంప్షన్, మోరల్ అబ్లికేషన్ అండ్ మైల్డ్ కమాండ్. షుడ్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే డ్యూటీని, డ్యూటీ అంటే ఏంటి మన పని గురించి, మన రెస్పాన్సిబిలిటీ అంటే మన కర్తవ్యం గురించి, అడ్వైస్ ఏదైనా సలహా గురించి, ప్రాబబిలిటీ మేబీ జరిగి ఉండవచ్చు అలాంటి చెప్పడానికి, ఎక్స్పెక్టేషన్ గురించి, ప్రిజంప్షన్ అండ్ మోరల్ అబ్లిగేషన్ అండ్ మైల్డ్ కమాండ్ అంటే కొంచెం కమాండింగ్గా మనం అనడానికి అన్నమాట. ప్రెజంప్షన్ అంటే ఊహించుకోవడం, మోరల్ అంటే తెలుసు కదా మంచి విషయాలు చెప్పడానికి, మనం షుడ్ని యూజ్ చేస్తాం అన్నమాట. వన్ షుడ్ ఒబే వన్స్ ఎల్డర్స్, అంటే మన పెద్దవాళ్ళని మనం వాళ్ళ ఆజ్ఞను మనం అనుసరించాలి, అది మన డ్యూటీ అన్నమాట. యూ షుడ్ వర్క్ హార్డ్, మన అడ్వైజ్ ఇస్తున్నాం నువ్వు బాగా కష్టపడు అని అడ్వైజ్ ఇస్తున్నాం అన్నమాట. యూ షుడ్ ఫైండ్ హెర్ ఇన్ ద ప్లే గ్రౌండ్, మేబీ నువ్వు ఆమెను ప్లే గ్రౌండ్లో ఆమె ఉండవచ్చు, ఈ టైంలో ఆమె అక్కడ ఉండవచ్చు అని అర్థం అనమాట, అంటే ప్రాబబిలిటీ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అని అర్థం. యూ షుడ్ కంప్లీట్ యువర్ వర్క్ ఎవ్రీడే, నీవు ప్రతిరోజు నీ పని కంప్లీట్ చేయాలి అని కొంచెం కమాండింగ్గా చెప్పడం అన్నమాట. హీ షుడ్ బి వర్రీడ్ అబౌట్ మీ, అతను నా గురించే బాధపడుతూ ఉండవచ్చు, మనం ఊహించుకుంటున్నాం అన్నమాట, మేబీ అలా అనుకుని ఉంటున్నాం అన్నమాట, అది ప్రెజంప్షన్. నెక్స్ట్, ఇన్ కండిషనల్ సెంటెన్సెస్ లెస్ట్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై షుడ్. కండిషనల్ సెంటెన్స్ అంటే ఇఫ్ కండిషన్ ఉంది కదా, అలా కొన్ని కండిషన్స్ ఇఫ్ కండిషన్ వాడేటప్పుడు లెస్ట్ని మనం ఎప్పుడు కూడా షుడ్తోనే యూజ్ చేస్తాం అన్నమాట. లెస్ట్ అంటే లేకపోతే అని అర్థం. లెస్ట్ ఈజ్ యూజ్డ్ వెన్ వీఆర్ సేయింగ్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ సంథింగ్ అన్డిజైరబుల్ ఫ్రమ్ హ్యాప్నింగ్, అంటే ఫ్యూచర్లో ఏదో జరగబోయేది అలా జరగకుండా ఉండడానికి ముందుగా నీకు లెస్ట్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. అది ఎలా అంటే మూవ్ ఫాస్ట్ లెస్ట్ యూ షుడ్ మిస్ ద బస్, నీవు ఫాస్ట్గా వెళ్ళు లేకపోతే నీవు బస్ని మిస్ అయిపోతావు, అంటే ఫ్యూచర్లో ఒకవేళ నువ్వు వెళ్ళకపోయావు అనుకో ఆ బస్ నువ్వు మిస్ అయిపోతావు అని అర్థం అన్నమాట.
వర్క్ హార్డ్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్. నువ్వు బాగా కష్టపడు, లేకపోతే అలా కష్టపడకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ షుడ్ హ్యావ్. షుడ్ హ్యావ్ స్పెసిఫై దట్ ద యాక్షన్ వాజ్ నాట్ డన్ ఇన్ ద ఎగ్జాక్ట్ వే, ఇట్ షుడ్ హ్యావ్ బీన్ డన్. షుడ్ హ్యావ్ అన్నది ఏంటి అంటే, అది ఒక యాక్షన్ అన్నది ఖచ్చితంగా అంటే ఎగ్జాక్ట్ వేలో జరగకపో అంటే జరగలేదు ఇంకా, కానీ జరగవలసి ఉందన్నమాట. జరగవలసి ఉండి ఇంకా జరగలేదు అన్న వాటి గురించి చెప్పడానికి షుడ్ హ్యావ్ని యూజ్ చేస్తాం. హీ షుడ్ హ్యావ్ గాన్ బై ది మార్నింగ్ బస్. అతడు మార్నింగ్ బస్కే వెళ్ళవలసి ఉంది కానీ అలా వెళ్ళలేదు అని అర్థం అన్నమాట. రవి షుడ్ హ్యావ్ సబ్మిటెడ్ ది బిల్స్. రవి బిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయవలసి ఉంది కానీ చేయలేదు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వుడ్ ఈజ్ ప్రిఫర్ టు విల్ ఇన్ కేస్ ఆఫ్ మోర్ పొలైట్ రిక్వెస్ట్. అంటే మనం ఎక్కువ పొలైట్గా చెప్పాలి అనుకున్నప్పుడు మనం విల్ బదులు వుడ్ని యూజ్ చేస్తామన్నమాట. వుడ్ యూ అకంపనీ మీ టు ద రైల్వే స్టేషన్. అంటే రైల్వే స్టేషన్ వరకు కొంచెం నన్ను కంపెనీ ఇస్తారా అని మనం కొంచెం పొలైట్గా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట. వుడ్ యూ సెండ్ మీ అన్ అప్లికేషన్ ఫామ్, కొంచెం ఈ అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేస్తారా అని అడుగుతున్నాం. వుడ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ లైక్లీహుడ్, ప్రెజంప్షన్ అండ్ ప్రాబబిలిటీ. లైక్లీహుడ్ అంటే ఒకే రకంగా జరిగే పనులు, ప్రెజంప్షన్ అంటే ఊహించుకోవడం, అండ్ ప్రాబబిలిటీ అంటే మేబీ జరిగితే జరగవచ్చు లేదంటే లేదు, అలాంటి వాటి గురించి మనం వుడ్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఎలా అంటే, హీ వుడ్ బి ఇన్ ద క్లబ్ అట్ దిస్ టైం. అంటే ఈ టైంలో అతడు క్లబ్లో ఉండి ఉండవచ్చు, అంటే మనం అనుకుంటున్నాం ఉండి ఉండవచ్చు, ఉంటాడో లేదని తెలీదు, మేబీ ఈ టైంలో అతను క్లబ్లో ఉండవచ్చు అని అర్థం అనమాట. షీ వుడ్ బి కుకింగ్ నౌ. ఆమె ఇప్పుడు వండుతూ ఉండవచ్చు మేబీ అనేసి మనం అనుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ ద యూజ్ ఆఫ్ రాదర్ విత్ వుడ్ ఎక్స్ప్రెసెస్ ప్రిఫరెన్స్. అంటే మనం వుడ్డుతో రాదర్ని యూజ్ చేసాం అనుకోండి, అది ఎక్కువ ఇంపార్టెన్స్ని, ప్రిఫరెన్స్ అంటే ఏంటి, మనం ఇచ్చే ఇంపార్టెన్స్ అన్నమాట, ఇంపార్టెన్స్ని తెలియజేస్తుంది. ఐ వుడ్ రాదర్ ప్లే దాన్ రెస్ట్ నౌ. అంటే ఐ వుడ్ రాదర్ అంటే బదులుగా అని అర్థం, నేను ఆడడానికి బదులుగా రెస్ట్ తీసుకుంటే బాగుండు అని అర్థం అన్నమాట. ఐ వుడ్ రాదర్ స్టడీ దాన్ సీఏ మూవీ. నేను చదవడానికి బదులుగా మూవీ చూస్తే బాగుండు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వీ డు నాట్ యూస్ విల్ విత్ విష్. ఎప్పుడు కూడా విల్ విష్ ఒకే దగ్గర ఎప్పుడు యూజ్ చేయకూడదు. కానీ వుడ్ ఈజ్ యూజ్డ్ విత్ విష్ టు ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ డిజైర్ ఆర్ విల్లింగ్నెస్. కానీ వుడ్తో మనం విష్ని యూజ్ చేయొచ్చు. అది దేనికి అంటే, ఏదైనా ఒక కోరికను కానీ వాళ్ళ యొక్క మంచిని కానీ మనం చెప్పేటప్పుడు మనం వుడ్ విష్ రెండు యూజ్ చేయొచ్చు అన్నమాట. ఐ విష్ యూ వుడ్ సపోర్ట్ హెర్ ఫుల్లీ. నీవు ఆమెకు సపోర్ట్ చేస్తావని నేను కోరుకుంటున్నాను, ఆమెకు నువ్వు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అని అర్థం అన్నమాట. ఐ విష్ దే వుడ్ అగ్రీ టు దిస్ ప్రపోజల్. ఈ ప్రపోజల్ వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వుడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కండిషనల్ సెంటెన్సెస్. కండిషనల్ సెంటెన్స్ అంటే ఇఫ్ కండిషన్, టు ఎక్స్ప్రెస్ అన్రియల్ సినారియో అంటే జరగలేని వాటి గురించి మనం తెలియజేయడానికి కూడా వుడ్ని యూజ్ చేస్తాం. ఇఫ్ ఐ హ్యాడ్ 1 crore rupees, ఐ వుడ్ డొనేట్ 50 lakh టు ద ట్రస్ట్. ఒకవేళ నా దగ్గర 1 crore rupees ఉంటే అందులో 50 lakhs నేను ట్రస్ట్కి డొనేట్ చేసేదానిని అని అర్థం అన్నమాట. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్, ఐ వుడ్ ఫ్లై టు యూరప్. ఒకవేళ నాకు రెక్కలు ఉండి ఉంటే నేను యూరప్ ఎగురుకుంటూ వెళ్ళేదానిని అని అర్థం. నెక్స్ట్ ఇన్ కండిషనల్ సెంటెన్స్, వేర్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వుడ్ కన్వేస్ దట్ ద యాక్షన్ డిడెంట్ హ్యాపన్ ఇన్ ద పాస్ట్. అలాగే కండిషనల్ సెంటెన్స్ అంటే ఇఫ్, ఆ ఇఫ్ కండిషన్ సెంటెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం వాడేటప్పుడు అక్కడ వుడ్ అనేది ఏం చెప్తుంది అంటే, పాస్ట్లో జరగబోయేవి జరగలేదు, అంటే పూర్వం జరగవలసింది కానీ జరగలేదు, అలాంటి వాటి చెప్పడానికి మనం వుడ్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇఫ్ హీ హ్యాడ్ కమ్ టు మీ, ఐ వుడ్ హ్యావ్ గివెన్ హిమ్ ఏ జాబ్. ఒకవేళ అతను నా దగ్గరికి వచ్చి ఉంటే నేను అతనికి జాబ్ ఇచ్చి ఉండేవాడిని అని అర్థం అనమాట. ఇఫ్ షీ హ్యాడ్ ఆస్క్డ్ మీ, ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హెర్. ఒకవేళ ఆమె నన్ను హెల్ప్ అడిగి ఉంటే నేను హెల్ప్ చేసేవాడిని అని అర్థం అనమాట.
నెక్స్ట్ వుడ్ ఈజ్ అ పాస్ట్ ఫామ్ ఆఫ్ విల్. విల్కి పాస్ట్ ఫామ్ ఏంటి? వుడ్ అనమాట. దేర్ఫోర్ వైల్ కన్వర్టింగ్ ఫ్రమ్ డైరెక్ట్ టు ఇండైరెక్ట్ నారేషన్, వెన్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్, విల్ బి చేంజ్ టు వుడ్. మనం డైరెక్ట్ టు ఇండైరెక్ట్ నారేషన్ ఉంటుంది కదా, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, అది చెప్పుకున్నప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అందులో మన రిపోర్టింగ్ వర్బ్ అనేది విల్ ఉన్నప్పుడు మనం ఇండైరెక్ట్లో మార్చాలి అంటే వుడ్గా చేంజ్ అవుద్ది అనమాట. హీ టోల్డ్ మీ దట్ హీ వుడ్ గో టు చెన్నై ది నెక్స్ట్ డే. అతను నాకేం చెప్పాడంటే రేపు అతను చెన్నై వెళ్ళిపోతాడు అని చెప్పాడంట, వెళ్ళిపోతాను అని చెప్పాడు అని అర్థం అనమాట. హీ టోల్డ్ మీ దట్ షీ వుడ్ నాట్ అగ్రీ టు ద ప్రపోజల్. అతను నాకేమని చెప్పాడు అంటే ఆమె తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు అని అతను నాకు చెప్పాడు అని అర్థం అనమాట. మోడల్ సచ్ యాజ్ షుడ్ కుడ్ డు వుడ్ డు మైట్ కెన్ బి యూజ్డ్ ఇన్ బోత్ ప్రజెంట్ అండ్ పాస్ట్ టెన్స్. అంటే షుడ్ డు కుడ్ డు వుడ్ డు మైట్ ఈ ఫోరు కూడా మనం ప్రజెంట్ పాస్ట్ టెన్స్లో కూడా యూజ్ చేయొచ్చు. వేరే షెల్ విల్ మేక్ కెన్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ పాస్ట్ టెన్స్. అంటే షెల్, విల్లు, మేక్ అన్ వాటిని ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్లో యూజ్ చేయకూడదు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.